ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క ఈ టైగర్ కు టైం వచ్చింది మొదలైంది మొదలైంది హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ డైలాగులన్నీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు కరెక్ట్ గా సూట్ అవుతాయి మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న హస్తం పార్టీ ఒక్కసారిగా పైకి లేచింది రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అనడానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి నిదర్శనం కర్ణాటకలో గెలుపు హస్తం పార్టీ దిశను పూర్తిగా మార్చేసింది ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటోంది కాంగ్రెస్ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించిన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఇప్పటికే జూపల్లి పొంగులేటి కాంగ్రెస్ లో చేరిపోతూ ఉండగా వీరితో పాటు దామోదర్ రెడ్డి మరోవైపు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది ఎక్కడైతే తమ పార్టీలకు చెందిన కీలక నేతలను బీఆర్ఎస్ బీజేపీ టచ్ చేశాయో ఇప్పుడు అదే స్థానంలో అసంతృప్త నేతలను లాగేందుకు హస్తం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలు కొనసాగిస్తూ పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈలోగా బొంగులేటి జూపల్లి వంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధమవ్వడం పార్టీకి ప్లస్ అవుతుంది మరికొందరు కూడా కాంగ్రెస్ లో చేరొచ్చని అంటున్నారు హస్తం నేతలు ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ లు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది ఇవన్నీ జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవ్వడం ఖాయమని అనిపిస్తోంది కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారని కూడా ప్రచారం జరుగుతోంది అలాగే వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా తెలంగాణపై దృష్టి పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ ఈ పరిణామాలు కాంగ్రెస్ లో మరింత జోష్ పెంచుతాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు తాము కలిసి ఉంటామని చెప్తూ ఉండడం ఆ పార్టీ క్యాడర్ కు శుభవార్తే దీంతో పాటు కాంగ్రెస్ టికెట్ పైన ఎన్నికైన తర్వాత పరిస్థితిని బట్టి పార్టీని వీడిపోకుండా ఉంటామనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సి ఉంటుంది బీఆర్ఎస్ పై వ్యతిరేకతను క్యాష్ చేసుకుని అధికార పగ్గాలు చేపట్టేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది ఇందుకు అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి హస్తం పార్టీ సన్నద్ధమవుతోంది నిజంగానే కాంగ్రెస్ కు అధికారం వస్తుందా బిఆర్ఎస్కు కు గట్టి పోటీ ఇస్తుందా ప్రజల్లో హస్తం పార్టీకి ఎంత నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రణాళికలు పార్టీకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాలి